లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల బరిలో నిలవనున్నారు లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడులో రాయబరేలు నుంచి పోటీ చేసి రెండిట్లో గెలుపొందిన విషయం తెలిసిందే అది దీంతో వయనాడు స్థానానికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే వెల్లడించారు అలాగే వయనాడు స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాదరే పోటీ చేస్తారని చెప్పారు వయనాడు ప్రజలకు జీవితాంతం గుర్తుంచుకుంటానని ప్రజలు ఎంతగానో అభిమానించారని చెప్పారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఇక్కడ నుంచి మూడు సార్లు గెలిచారు అంతకుముందు ఆమె భర్త కాంగ్రెస్ నేత ఫిరోజ్ గాంధీ రెండుసార్లు విజయం సాధించారు నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ నైన్టీ నైన్ ఎన్నికల మాత్రమే ఈ నియోజకవర్గం నుండి నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేయలేదు నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగిన తొలి ఎన్నికల్లో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగిన ఎన్నికల్లోనూ రాయబెరల్ నుంచి ఫిరోజ్ గాంధీ ఎంపీగా నెగ్గారు దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వరుసగా రెండుసార్లు గెలిచారు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జనతా పార్టీ తరఫున రాజ్ నారాయణ్ విజయ సాధించారు నైన్టీన్ ఎయిటీలో మరోసారి ఇందిరాగాంధీ గెలిచారు ఆ తర్వాత అరుణ్ నెహ్రూ షీలా కౌల్ కాంగ్రెస్ తరపున చిర రెండుసార్లు ఎంపీగా నెగ్గారు నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి నైన్టీన్ నైన్టీ ఎయిట్ టైంలో బీజేపీ నేత అశోక్ సింగ్ ఎంపీగా గెలిచి కాంగ్రెస్ గెలుపు రికార్డును బ్రేక్ చేశారు ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్లో కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు టూ థౌజండ్ ఫోర్ నుంచి ఐదు సార్లు టూ థౌజండ్ సిక్స్ ఉప ఎన్నికలతో సహా సోనియా గాంధీ రాయ్ విజయం సాధిస్తూ వచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ టూ టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఇక్కడ కాంగ్రెస్ కేవలం మూడు సార్లు మాత్రమే ఓడిపోయింది మరోవైపు టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో రాహుల్ వయనాడులో ఘన విజయం సాధించారు